ఏం బాబు లడ్డు కావాలా? నా వరకు నాకు హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో చాలా మంచి వేషం నేను చేశాను. దర్శకుడు గాంధీ నాకు మా గురువుగారు బాపు గారి సినిమా దగ్గర నుంచి పరిచయం. గాంధీ డైరెక్షన్లో చేయడం కూడా ఇది నేను తొలిసారి. మొట్టమొదటిసారి మిత్రుడు నాకు మంచి క్యారెక్టర్ని కథాపరంగా మాత్రమే కాకుండా కామెడీ పరంగా కూడా సినిమాకి ఎంతో కొంత ప్లస్ అయ్యే క్యారెక్టర్ నాకు గాంధీలో. మళ్ళీ మా గురువుగారిని ఏం చూసుకున్నానంటే స్క్రిప్ట్ పేపర్ చక్కగా, అతని వర్క్షీట్ ఎంత బాగుంటుందంటే బాపు గారిలాగానే పక్కనే బొమ్మలు వేసుకుంటూ ఏ షార్ట్గా షార్ట్ అందంగా, అంటే ఒక సీన్ పేపర్ కనుక లొకేషన్కి వచ్చిన తర్వాత ఆర్టిస్ట్కి ఇస్తే ఆ సీన్ను డైలాగ్ మాత్రమే కాదు ఆ సీన్ ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు అన్న విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అంత బాగా తను వర్క్ చేసుకుని హోంవర్క్ చేసుకొని, నాకు హోంవర్క్ విషయంలో నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి స్వర్గీయ ఈవీవి సత్యాన గారు. ఆయన ఎంత ఇండస్ట్రీ చేసేవాడో ఇంటి దగ్గర స్క్రిప్ట్ పరంగా, నాకు మళ్ళీ అలా చేసే వాళ్ళలో గాంధీ ఒకడు కనిపించాడు. అంత బాగా ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకున్నాడు. అలాగే ఇక హీరో విషయానికి వస్తే ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు సంబంధించినంత వరకు కూడా ఇవాళ శివాజీ ప్లేస్ మీకు చెప్పక్కర్లా. తను చేసినవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్సే. ఎన్నో హిట్ సినిమాల్లో తను చేసి ఇవాళ మార్కెట్లోకి రాబోతున్నటువంటి ఏం బాబు లడ్డు కావాల ద్వారా మరో హిట్ సాధించేందుకు గాను సమాయత్తం అవుతున్నాడు అని చెప్పినది నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ సినిమా అందరికీ ఒక మంచి సినిమా కావాలని, సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనసారా ఆకాంక్షిస్తూ ఆ టీం మొత్తానికి మా అందరికీ మేము బెస్ట్ విషెస్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సినిమాకి నన్ను నా మిత్రుడు జనార్దన్ గారు ప్రొడ్యూసర్. ఆయనకి బాగా సినిమా అంటే బాగా మోజు. ఆయనకి సినిమా అంటే బాగా ఇష్టం. సో అందుకని చెప్పి ఇది ప్లానింగ్ ప్రాపర్ ప్లానింగ్లో తీసుకొని సినిమా చేయడం జరిగింది. సో దీనికి శివాజీ తరఫున అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ త్రినాథ్ కానీ అందరూ మంచి కోఆపరేట్ చేశారు. ఆయనకి ఒక ప్రొడ్యూసరు ఒక హ్యాపీగా మళ్ళీ ఇంకో సినిమా చేసి ఇంత బలం ఇమ్మని మాత్రం కోరాను నేను మన శివాజీని కానీ త్రినాథ్ని కానీ. సో వాళ్ళు సాయశక్తుల కృషి చేసి సినిమాని ఇన్ టైంలో ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేశారు. సో డిఫరెంట్ నా సాయశక్తిలో నేను మంచి లిరిక్స్ ఇవ్వడానికి వర్క్ చేశాను. శ్రీలేఖ గారితో చాలా సినిమాలు వర్క్ చేశాను. అలాగే అంత ఫ్యామిలీ ఆడియో ఇది, మళ్ళీ అదరింద్ర చంద్రం ఆ టైప్ ఆఫ్ ఆడియో, ఫ్యామిలీస్కి బాగా నచ్చే ఆడియో ఇది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి శివాజీ అలాగే మా దర్శకుడు గాంధీ గారు అందరి కోఆపరేషన్ చాలా బాగుంది. అలాగే కెమెరామెన్ వాసు గారికి, ఏవిఎస్ గారికి, శివాజీ గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా జనార్దన్ గారికి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, ఆయన తొలి ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సినిమా ఇప్పుడు ఫైనల్ మిక్సింగ్లో ఉంది, అంటే ఇంకా అయిపోవచ్చింది కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను ఈ సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ హీరో గారు శివాజీ గారు అయితేనేమి, ఏవిఎస్ గారు మొత్తం అందరూ కూడా చాలా బాగా చేశారు. ఆ నమ్మకంతో చెప్తున్నాను ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. హిట్ కాకపోతే నేను మళ్ళీ ఏ హీరో గారి దగ్గరికి వెళ్ళి కానీ ఏ ప్రొడ్యూసర్ గారి కానీ వెళ్ళి కథ చెప్పను, సినిమాలే తీయను. మళ్ళీ చేసే నా అంత సిగ్గులేని డైరెక్టర్ ఒకళ్ళు లేడు చెప్తున్నాను. అంత గర్వంగా చెప్తున్నాను ఈ సినిమా చాలా బాగా వచ్చింది అందరి సహకారం వల్ల. ముఖ్యంగా ఈ సినిమా రావడానికి అవకాశం ఇచ్చిన హీరో శివాజీ గారికి, ప్రొడ్యూసర్ జనార్దన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ అవకాశానికి నాకు సినిమా వచ్చే అవకాశం ఇచ్చిన శ్రీ భాస్కర్ భట్ల గారికి, త్రినాథ్ గారికి, అలాగే చందకి రాజకుమార్ గారికి, బాలాసిన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ఫోటోగ్రఫీ విషయంచే వాసు గారు చాలా బాగా ఇచ్చారు, అలాగే ఎడిటర్ గారు నాయరెడ్డి గారు కానీ బాగా ఇచ్చారు. ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఆడియో ఫంక్షన్లో చెప్తాను ఆ రోజు దాని గురించి. నాకు అవకాశం ఇచ్చిన పాత్రిక మిత్రులకు అందరికీ నమస్కారం. మా డైరెక్టర్ గారు ఆర్టిస్టులతో వేషం చేయించేటప్పుడు చాలా బాగా చేస్తున్నారు. మీడియా ముందు మైక్ పట్టుకొని మాత్రం ఉనికిపోతున్నారు ఆయన, మీరు అందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు సార్. యాక్చువల్గా నేను సినిమా తీద్దాం అనుకుని 15 ఏళ్ళ క్రితం బ్యానర్ రిజిస్టర్ చేయడం జరిగిందండి, దాన్ని తీలేకపోయాను. ఆ బ్యానర్ ఈస్ట్ ఇండియా టాకీస్ అనే ఒక పేరుతో రిజిస్టర్ చేశానండి. తర్వాత భాస్కర్ భట్ల గారు నేను ఒకసారి అనుకోకుండా లాస్ట్ ఇయర్ రాజమండ్రిలో కలిసినప్పుడు
ఏదో టాపిక్ వస్తుంటే అప్పుడు డిస్కషన్ లోనే ఇలా బ్యానర్ రిజిస్ట్రేషన్ చేశాను సార్, ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను అది ఇలా వస్తే సరే. నాకు ఈ సినిమా కాకుండా నాకు వేరే నా మెయిన్ బిజినెస్ ఫోర్సెస్ ప్లేస్మెంట్స్ రెస్టారెంట్ చిన్న చిన్న బిజినెస్లో ఉన్నాయండి నాకు. అయితే మీరు బ్యానర్ ఆ బ్యానర్ ఆపేసి మీ కంపెనీలన్నీ ఏ పేరు మీద ఉన్నాయో ఆ పేరు మీదే, నాది వనిత కన్స్ట్రక్షన్స్, వనిత గ్లోబల్ ప్లేస్మెంట్స్ అన్న కంపెనీలు ఉన్నాయండి. సో అందుకనే ఇమీడియట్గా బ్యానర్ మీరు వనితాస్ డ్రీమ్ లైన్ అని పెట్టండి అన్నారండి. పెట్టిన నెక్స్ట్ డే త్రినాథ్కి ఫోన్ చేసి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ త్రినాథ్ ఫోన్ చేసి బ్యానర్ రిజిస్టర్ చేయించాను సార్. సో ఆ వనితాస్ డ్రీమ్ లైన్ ఆయన ఏ ముహూర్తాన్ని చెప్పారో అది ఇమీడియట్గా నేను దాన్ని ఫాలో అయ్యాను. అలాగే ఏ ఆటంకం లేకుండా, ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మా సినిమా చాలా హ్యాపీగా జరిగింది సార్. యాక్చువల్గా ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి దానికి అసలు ప్రాణం పోసింది భాస్కర్ భట్ల గారండి. దాని తర్వాత మా హీరో గారు, అలాగే మా కెమెరామ్యాన్, మా డైరెక్టర్ గారు, ఎంటైర్ యూనిట్ అందరూ కూడా చాలా కష్టపడ్డాం, అనుకున్నది అనుకున్న టైంలోనే చేసాం సార్ వర్క్ అంతా కూడాని. మా సినిమా అందరూ ఎంజాయ్ చేస్తారు సార్, లడ్డు అంతా తీగి ఉంటుంది సార్ మా సినిమా. థ్యాంక్ యూ సార్. ఏం బాబు లడ్డు కావాలా, ఈ టైటిల్ వాస్తవంగా త్రినాథ్ గారిది. ఎందుకంటే ఒకరోజు వాడు ఈ టైటిల్ ఆ టైటిల్ అనుకుంటున్నప్పుడు, ఎందుకంటే ఇదే ఇలాంటి టైటిలే అదిరిందాయ చంద్రం అప్పుడు కూడా తనే సైజ్ చేశాడు అనుకుంటున్నా నేను. సో సినిమా భాస్కర్ భట్ల గారు ప్రొడ్యూసర్ గారు ఏమనుకున్నారు ఆ రోజు రాజమండ్రిలో, అలాగే ఆయన నాతో చెప్పారు, భాస్కర్ భట్ల ఖచ్చితంగా భయ్యా నాకు మంచి మిత్రుడు, కొంచెం జాగ్రత్తగా మీరు దగ్గరుండి చూడాలి అన్నాను. నేను దగ్గరుండి చూశాను ఒక సినిమా నాదే దెబ్బడింది, అలా కాకుండా అందరం కలిపి చూద్దాం బాగుంటుందేమో అని చెప్పి అందరూ కలిసి యాజ్ పర్ షెడ్యూల్ అనుకున్న ప్రకారం ప్రొడ్యూసర్ గారు ఆయన స్టేటస్ను బట్టే, ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ను బట్టే ఈ సినిమా అనుకున్న టైంలో కరెక్ట్గా జరిగింది. అలాగే మా గాంధీ గారు, మనిషి చూడటానికి పొట్టిగా ఉన్నా కానీ చాలా గట్టోడు. ఇదే సినిమా నిజంగా చెప్పాలంటే ఏ ఈవీవి సత్యనారాయణ గారు చేసి ఉంటే, ఇదే సినిమా ఆయన పేరు పడి ఉంటే, చేయటం బ్రహ్మాండంగా చేశాడు, ఆ బాపు గారి స్టైల్కి ఏమాత్రం తక్కువగా చేశాడు ఆయన శిష్యుడిగా. ఇదే టైటిల్ కనుక ఈవీవి గారి సినిమా అయి ఉంటే 100 డేస్ అనేది కన్ఫామ్, ఇంకా దాంట్లో రెండో మాట తిరుగులేదు. ఏంటంటే బ్రాండ్ వాల్యూ ముఖ్యం కాబట్టి జనం కూడా ఇవాళ రేపు దాన్నే ఫాలో అవుతున్నారు కాబట్టి. అయినప్పటికీ ఈ సినిమా ఆ రేంజ్కి ఏమాత్రం తగ్గదు అనేది నాకు చాలా గట్టి నమ్మకం. అలాగే భాస్కర్ భట్ల, శ్రీలేఖ నా సినిమాల కాంబినేషన్లో ఆడియో అనేది ఇంతవరకు ఏ రోజు కూడా ఫెయిల్ అవ్వలేదు, సినిమాలు కూడా ఫెయిల్ అవ్వలేదు. అది ఒకటి అరా ఫెయిల్ అయినది తప్పితే సినిమాలు ఇంతవరకు ఫెయిల్ అయ్యేది, 7 సినిమాలు చేసాం, ఇది 8వ సినిమా. సో అలాగే కెమెరామెన్ వాసు మంచి ఫోటోగ్రఫీ అండి, అన్డౌటెడ్గా మంచి ఫోటోగ్రాఫరు, చాలా బాగా తీస్తాడు, తన దగ్గర చాలా సత్తా ఉంది. సో థ్యాంక్ యూ వాసు. అలాగే ఏవిఎస్ గారు, ఈయన గురించి చెప్పేదే ఉంది మనం, ప్రపంచానికి తెలిసిన వ్యక్తి. సో మంచి బ్రహ్మాండంగా కోఆపరేట్ చేశారు. మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టిస్ట్కి కావాల్సింది కోఆపరేషన్. ఆర్టిస్ట్ కనుక కోఆపరేట్ చేయగలిగితే కుడి ఎడంగా ఉన్నా సరే డెఫినెట్గా లాంగ్ రన్ ఉంటుంది. అలాగే ఎంఎస్ గారు, ఆయన కోఆపరేషన్ అయితే అసలు తట్టుకోలేం, బ్రహ్మాండంగా చేశాడు. అలాగే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారండి, అనుకున్న టైంలో ఇన్ టైంలో అయిపోయింది సినిమా. అలాగే అందరికన్నా చెప్పుకోవాల్సింది మాత్రం, నేను ఎప్పుడూ చెప్పేది మాత్రం నా ప్రొడ్యూసర్ గురించే మాట్లాడుకుంటాను నేను ఎక్కువ. అలాగే ఈ ప్రొడ్యూసర్ ఖచ్చితంగా ఇంకొక ఇదే విధంగా ఆయన కనుక ఇదే డిసిప్లిన్ను కనుక ఆయన మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా ఇంకో 10 సినిమాలు తీస్తారు ఆయన. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ కూడా ఎలా కావాలో, ఎలాగ డిజైన్ చేసుకున్నామో అదే పద్ధతిలో ప్రోడక్ట్ కంప్లీట్ అయింది. త్వరలో ఆడియో కూడా రిలీజ్ అవుద్ది. బట్ ఈ ప్రొడక్షన్కి మర్చిపోలేని ఒక వ్యక్తి మాత్రం త్రినాథ్ డెఫినెట్గా అండి. వాడు అంటే మనలో మాట మనందరం మాట్లాడుకోవచ్చు, వాడు కొంచెం స్పీడ్గా మాట్లాడినా ఏదైనా హడావుడిగా చేసినా కూడా చాలా బ్రహ్మాండంగా, ఎందుకంటే ప్రొడ్యూసర్కి ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా తను ఎగ్జిక్యూషన్ చాలా బ్రహ్మాండంగా చేశాడు. అంతవరకు మాత్రం హ్యాపీ, ఎందుకంటే లేకపోతే తిట్టేస్తా, మొహమాటం లేదు, అక్కడ అమ్మాల అక్కల దగ్గర నుంచి మొదలవుద్ది. సో కాబట్టి వాడు కూడా బ్రహ్మాండంగా చాలా బాగా కోఆపరేట్ చేశాడు ప్రొడ్యూసర్ గారికి. అందరికి కూడా పేరున ధన్యవాదాలు.